केंद्र मंत्री गौरवनीयुलु पीयूष गोयल गारु निन्ना राष्ट्र मंत्रुलनु उद्देशिंची मात्लाडिनटुवंटि व्याख्यलु तीव्र अभ्यंतरकरम। आयन ओक केंद्र मंत्रिगा काकुंडा ओक राजकीयं चेसे विधंगा ओक राष्ट्रंतो व्यवहारिंचे तीरुलो वारु व्यवहरिंचलेरु। इवाल मा राष्ट्र मंत्रुलु ఢిల్లీకి వచ్చింది 70 లక్షల మంది రైతుల తరపున ఢిల్లీకి వచ్చారు 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పనిలేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం पीयूष गोयल गारु तक्षणमे तन व्याख्यलु उपसंहरिंचुकोवाले बेशरतुगा क्षमापण चेप्पालनि चेप्पि नेनु डिमांड चेस्ता उन्नानु। इवाल मंत्रुलु वच्चिंदि 70 लक्षल रैतु कुटुंबालु इला आगमैतुन्नायि मीरु निन्नगाक मोन्न बाइल रैस् कोनमनि चेप्पि चेतुलु एत्तेसिंदु मरि रेपु रा रैस् कूडा कोनमनि सडन् गा चेतुलु एत्तिते मा रैतुलु एं कावालि मा रैतुलु चलिलो कल्लाल दग्गर उन्नारु మా రైతులు కల్లాల దగ్గర పడిగాపులు గాస్తా ఉన్నారు అయ్యా నువ్వు ఇచ్చిన 40 లక్షల మెట్రిక్ టన్నుల కోట అయిపోయింది తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను వాట్ రైట్ యు హావ్ టు humiliate our ministers and our state idi ekkadi sanskruti ani adugutha unnanu rajakeeyam chesindi nuvu 3 rojulu nunchi maa mantrulu maa rashtra prabhutvam tarafuna ninnu kalavadaniki vaste neeku samayam leda maa vallani kalavu gaani sthanika bjp nayakulanu delhi ki vilipichukoni vallaku samayam iyadaniki maatram neeku samayam dorikinda rashtra prabhutvam tarafuna vachina brundanni modalu kalustava లేదు నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తల్ని పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా ఎవరిది రాజకీయం ఎవరు రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు ఇది ఎక్కడండి నీ ప్రాధాన్యత ఏది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా లేదు నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు పైగా మల్ల మా మంత్రుల్ని పట్టుకొని మీకు పనిలేదా అని మాట్లాడతావా ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది ఒక ఆరుగురు మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకొకటి ఉంటదా ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు మా ప్రాధాన్యత రైతులు కానీ నీ ప్రాధాన్యత రాజకీయం మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చాం కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత అవహేళనగా ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటదా అని నేను అడుగుతా ఉన్నాను నేను టిఆర్ఎస్ పార్టీ మా పుట్టుకనే తెలంగాణ కోసం మా పుట్టుకనే తెలంగాణ జాతి కోసం మా టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి సాధించింది టిఆర్ఎస్ పార్టీ అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించడం మేము మాకు మా రాష్ట్రం కంటే మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటది మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు మాకు మా రాష్ట్రం ముఖ్యం మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం అందుకే ఢిల్లీకి వచ్చాం మాట తప్పింది మీరు మాట మార్చుతున్నది మీరు రాజకీయం చేస్తున్నది మీరు మళ్ళీ మమ్ముల్ని అంటారా మీరు
మీకెక్కడదండి నైతికత? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేము చేయలే. ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమెను నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టీఆర్ఎస్ పార్టీది. మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా, మీరు కొట్టరా కొందరా తెలియదు కదా. అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేసినాము, ఇంకా 20-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు, మీరు కొంటరా కొనరా మాకు వ్రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరఫున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు. 3 రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్లతో మాట్లాడినావు, వాళ్లకు సమయం ఇచ్చావు, కానీ మా మంత్రులకు ఇయ్యలే కదా నువ్వు, రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా. నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా? రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా, రాజకీయం చేస్తావా? నువ్వు ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదెక్కడ రాజకీయం అండి, ఇదెక్కడి ప్రభుత్వం? అసలు మేమేమంటున్నాం, వడ్లు కొంటవా కొనవా అన్నాం, రైతుల ఓట్లు కావాలన్నట కానీ రైతుల వడ్లు మాత్రం వద్దట వీళ్ళకు. రైతుల ఓట్లు అయితే కావాలనా మీకు? మరి రైతుల వడ్లు ఎందుకు పట్టాయి మీకు? మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మంత్రులకు ఢిల్లీలో ఏం పని ఉంది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా బియ్యం కొంటమని ఇచ్చిందా? 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఇవ్వకపోతే తెలంగాణకి ఇవ్వాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మంత్రులు ఢిల్లీలో రైతుల కోసం వచ్చినామని చెప్పి రాజకీయాన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రులకి ఢిల్లీలో పని లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, కేంద్ర మంత్రులు కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కేంద్ర మంత్రులు కలిసిపోయినరు, కేంద్రం నుంచి ఒక డెలిగేషన్ కేటీఆర్ నేతృత్వంలో ఒకసారి కలిసిపోయింది, నియోజకవర్గాల్లో ధర్నా చేసిర్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు, ఆఖరికి పోయి ఊర్లలో కూడా మా దిష్టి బొమ్మలు గాలిపెట్టించే ప్రయత్నం చేసిర్రు. అంటే దీంట్లో రైతుల మీద శ్రద్ధ కంటే మీకు రాజకీయ కోణం. హుజూరాబాద్ ఎన్నికలలో మేము గెలిస్తే దానికి బదులా తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేం లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే 4 అక్టోబర్ 2020 రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగంగానే లెటర్ సంతకం పెట్టిండ్రు? ఆ రోజే మెడ మీదకి వెళ్ళి కత్తి తీసేసి మెడ కోసుకొని బయటకు వచ్చి రక్తాలు గారేటప్పుడు ఎందుకు చెప్పలేకపోయినావు? నిజంగా రాష్ట్ర రైతన్నల ప్రయోజనమే నీకు ముఖ్యమైతే 4 అక్టోబర్ 2020 నాడు నీ మెడను ఎందుకు కోసుకోలేను? ఢిల్లీలో ఎందుకు ప్రజల ముందు వాస్తవాలు ఉంచలేదు? 4 అక్టోబర్ 2020 రోజు ఉత్తరం సంతకం పెట్టావు, ఏ కత్తి పెట్టిరు, ఎందుకు కత్తి పెట్టిరు? మీరు చేసిన తప్పులేంది? ఏ అవినీతి ఆరోపణలనే భయపెట్టి మీరు లొంగిపోయినరు? నిజం అదే అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. నిజంగా మీరు తప్పు చేయకపోతే 4 అక్టోబర్ 2020 రోజు ఎవరు ఏడ కత్తి పెట్టినా మీరు చెప్తారు కదా, తల నరుక్కుట కానీ నేను మాట తప్ప అని చెప్తారు. ఎందుకు నరుక్కోలేకపోయారు మెడ తెలంగాణ రైతాంగం కోసం? ఎవరు మీ మెడ మీద కత్తి పెట్టిండ్రు? ఏ పేపర్లు మీ ముంగట పెట్టిండ్రు? ఏ నోటీసులు మీకు ఇచ్చిండ్రు? ఏ కుంభకోణాలకు సంబంధించిన పేపర్లు మీరు చూసిండ్రు? ఇవన్నీ ఎట్లున్నాయంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది. బహుశా నాకేమనిపిస్తుంది అంటే ఒక వకీల్గా మేము ముందే నేరస్తులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎల్బీ క్రియేట్ చేసుకొని వస్తారు. ఏమనంటే ఉదాహరణకి వాళ్ళ ఊర్లో మర్డర్ అయింది ఉందనుకుంది, వాడు ముందే 3 రోజుల ముందే దుబాయ్కో సింగపూర్కో పోయి ఫ్లైట్ టికెటో రైల్ టికెటో కొనుక్కొని నేను ఊర్లో లేను సార్, మర్డర్ అయిన టైంకు నేను వేరే ఊర్లో ఉన్నా సార్ అని ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు నేరస్తుడు. అట్లా చంద్రశేఖరరావు గారు ఒక ఎనిమీ క్రియేట్ చేసుకోవడానికి తన మీద భవిష్యత్తులో ఏమైనా ఆరోపణలు వచ్చినా భవిష్యత్తులో ఏమైనా కేసులు వచ్చినా చూసిందా నేను బియ్యం కొనుమని అంటే, నేను రైతుల కోసం మాట్లాడుతుంటే నా మీద బీజేపీ తప్పుడు కేసులు పెట్టింది అని వెస్ట్ బెంగాల్లో
बीवी ఏ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఎన్నికల ముందు చేసిందో చంద్రశేఖర్ రావు గారు అట్లా చేసినందుకు ఒక ఎల్వీని క్రియేట్ చేసుకుంటున్నాడు దానికనే ఆయన చూసిండు ముందుగాల నియోజకవర్గాలల ధర్నా అంటే ఎంత మంది వస్తారు ఇందిరా పార్కడ ధర్నా అంటే ఎంత మంది వస్తారు అరే ఎవల వస్తలేరు కదరా బాయ్ అందుకని ప్రతి ఊర్లో గదిలిద్దాం రేపు ఒకవేళ నన్ను ముట్టుకుంటరా ఆయనే మాట్లాడండి ఇందిరా పార్కడ నన్ను ముట్టుకుంటరా నన్ను అరెస్ట్ చేస్తారా మేము ఎవరైనా అన్నమా కేసీఆర్ అరెస్ట్ చేస్తాం కేసీఆర్ ని ముట్టుకుంటామని అన్నమా మేము మిమ్మల్ని ఇవన్నీ మేము మాట్లాడకంటే ముందే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే వారే ఎలిపి తయారు చేసుకుంటున్నారు ఆయనకు అర్థమైతా ఉంది ఏదో జరిగింది ఏదో జరగబోతా ఉంది ఆయన చేసిన తప్పులు ఆయనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా వారు చేసిన తప్పులేంది వారు చేసిన కుంభకోణాలేంది వారి మీద ఉన్న కేసులేంది వారు చెప్పుకుంటే బాగుంటుంది బహుశా వాటిలో భవిష్యత్తులో నోటీసు వస్తుందని భవిష్యత్తులో ఏమైనా కేసులు రిజిస్టర్ అయితే రైతాంగం కోసం అరిస్తే నా మీద కేసులు పెట్టిండ్రని బీజేపీని బదనాం చేసేందుకు కుట్ర కనబడతా ఉంది మంత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ మంత్రులకు రాజేందర్ గారు రాజీనామా చేసే కంటే ముందు రాజేందర్ గారు గెలిచే కంటే ముందు ఎట్లాగూ మిమ్మల్ని కనీసం ప్రెస్ మీట్లలో కూడా పక్కన కూర్చోబెట్టుకోలే కేసీఆర్ గారు లేకుండా కేటీఆర్ గారు లేకుండా హరీష్ గారు లేకుండా ఎన్నడూ ఏ డెలిగేషన్ ఢిల్లీకి రాలేదు ఇలా మీకు కొంచెం స్వేచ్ఛని ఇచ్చిరు మేము మాట్లాడడం వల్ల మేము గెలవడం వల్ల మీ హక్కులకి కొంచెం గౌరవం లభించింది అందుకనే ఆ గౌరవాన్ని తగ్గించుకోకండి నిరంజన్ రెడ్డి గారు ఎండాకాలంలో ఉప్పుడు బియ్యం పండదు ఎట్లా చెప్తావు నువ్వు ఉప్పుడు బియ్యం పండుతుందని నువ్వు రైతువే కదా రైతు అన్నలేక వ్యవసాయం చేస్తున్నావు కదా నువ్వు కూడా ముఖ్యమంత్రి గారిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నావు కదా అన్న ఎండాకాలంలో వడ్లు వస్తాయా దంపుడు బియ్యం వస్తాయా ఉప్పుడు బియ్యం వస్తాయా ఏమొస్తాయో ఒకసారి దయచేసి నిరంజన్ రెడ్డి గారు చెప్పాలి నాకు అనిపిస్తుంది గల్లీలు ఎట్లా పని లేదు ఏం చేయాలో అర్థం కాదు గల్లీలో ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి గారు ఒకరే తీసుకుంటారు వీళ్ళ భాగస్వామ్యం ఏమి ఉండదు ఆడుండి ఏం పని చేస్తలేం కదా ఆడుండి చేసేది ఏం లేదు కాబట్టి కొత్తగా కొంచెం వాతావరణ మార్పు కోసం వచ్చి ఢిల్లీలో ఈ క్వార్టర్లో ఆ క్వార్టర్లో పాత దోస్తుల్ని కొత్త దోస్తుల్ని కలిసి పొద్దుగల్లో కార్యక్రమం పొద్దుకో కార్యక్రమం వాళ్ళ నాయకుడు ఏమేమి కార్యక్రమాలని ఫామ్ హౌస్లో చేస్తారో వీళ్ళు కూడా వచ్చి ఈ క్లబ్ల్లో ఆ క్వార్టర్లో ఈనో అన్నో టైంపాస్ చేసుకుంటున్నారు తప్ప ఎందుకు ఇస్తారండి లెటర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ లెటర్ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి ఇంకా రెండు రోజులు ఉంటాం ఎందుకుంటారు ఏం చేస్తారు నిన్న కలిసిండ్రు అంతకుముందు ఒకసారి కలిసిండ్రు దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డిసిషన్ ప్రతి బియ్యం గింజ కేంద్ర ప్రభుత్వం కొంటది ఏం కావాలి ఇంకా మీకు అంద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిర్రు లోక్సభలో చెప్పిర్రు రాజ్యసభలో చెప్పిండ్రు పారా బాయిల్డ్ రైస్ మినహా ప్రతి బియ్యం గింజ కేంద్ర ప్రభుత్వం కొంటది ఇలా 62 లక్షలు అయిపోయినాయి నిన్న మంత్రులు చెప్తారు ఇక మిగతా కొంటరా కొనరా చెప్పురు అంటారు అయ్యా నిరంజన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు సేకరించిన ఈ వడ్లను బియ్యంగా ఎప్పుడు మారుస్తారు బియ్యం ఎఫ్సిఐ ఎప్పుడు కొంటది మీకు ఏమన్నా తెలుసా జనవరి 15 2022 నుంచి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాలి అంటే ఇంకెన్ని రోజులు ఉంది దగ్గర దగ్గర 20 రోజులు ఉంది అన్న 15 జనవరి 2020 నుంచి ఈ వానాకాలంలో మీరు సేకరించిన వడ్లను మార్పిడి చేసి బియ్యం చేసి 15 జనవరి 2020 నుంచి 31 జూలై 2022 దాకా మీరు బియ్యం సప్లై చేయాలి బియ్యం గింజనే పంపకపోతే పోయిన వానాకాలంలో పంపలేదు ఇంక 20 లక్షల మెట్రిక్ టన్నులు పంపమని కేంద్రం అడుగుతుంటే పారాబాయిల్డ్ రైసే వస్తుంది వడ్లు రావట్లేదు రైస్ వస్తుందట నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా కూర్చొని అబద్ధాలు అడగండి దయచేసి రైతన్నల్ని మోసం చేయకండి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే ఆలోచన మానుకోండి ఏ స్లో చేసి నిజంగా కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా వడ్ల కొనుగోలు స్లో చేసి వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోతే మీ ఆత్మ గౌరవం అని చెప్పుకునే పత్రిక లారీల డ్రైవర్లు ఎఫ్సిఐల కాడ భోజనాలు వండుకొని తింటుర్రు అని రాస్తుంది లారీ డ్రైవర్ ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి పోతే ఏడ కూడా రోడ్డు పక్కనే భోజనం వండుకొని తింటాడు.